గంజాయి గురించి నువ్వు వెళ్ళి గవర్నర్ గారికి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారి మీద మా పార్టీ మీద చెప్పటం మళ్ళీ బయటికి వచ్చి మమ్మల్ని దుర్భాషలాడటం సిగ్గుగా లేదని అడుగుతా ఉన్నా అసలు గంజాయి సాగుని పెంచి పోషించింది ఈ తెలుగుదేశం పార్టీ ఆనాటి ప్రభుత్వం గంజాయి సాగులో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళింది గంజాయిని మొత్తు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరుని తీసుకొచ్చింది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండగా గంజాయి సాగులో పోటిపడి గంజాయి అమ్మకాల్లో పోటిపడి గంజాయి స్మగ్లర్లుగా మీరు మారిపోయి మీ అయ్య క్యాబినెట్ లో మంత్రులు గంజాయి అమ్మి బతికిన బేవర్స్ గాళ్ళైతే నువ్వేంటి మా మీద మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద నిందలు వేయటేంటి ఒకడేమో గంజాయి తాగుతూ ఆ వృద్ధ సైపోగాడు ఒకడు ఈడేమో ఏబీసీడీలు రాని ఓనమాలు రాని ఈ పిల్ల సైపోగాడు ఈడు ఈడిద్దరు కాకుండా ఇంకొకడు తయారయ్యాడు వాడు ఒక బండి ఎక్కాడు పేద వ్యాను ఈ ఒకడేమో వృద్ధ సైకోగాడు ఒకడేమో పిల్ల సైకోగాడు ఆడు చూస్తేనో అసలు నిజంగా సైకో ఎట్లా ఉంటాడో వాడు అటు దిగిపోయాడు ఆడు వాడు చేస్తూ అయ్యి గంజాయి తాగింది ఎవర్రా ఎవరు గంజాయి మీ అయ్య తాగి ఊగుతున్నాడు రోడ్ల మీద పడి ఈ పిల్ల సైకోగాడు ఈడు గంజాయి తాగి ఈడు ఊగుతాడు వాడు అసలైన సైకోగాడు వాడేమో తోళ్ళ కొడుతుంటాడు మేసాలు మెనేస్తుంటాడు రంకిలేస్తుంటాడు రారా బాబు చర్చికి రారా లేకపోతే ఏదైనా మనం మాట్లాడుకుందాం రారా అంటేనే పారిపోతాడు వాడు మాటలేమో వాడేమో కోటలు దాడతాయి రారా బాబు చర్చికి రారా బాబు మీడియా సమక్షంలో ఎక్కడికైనా వెళ్దాం రారా బాబు అంటే వాడు రాడు ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు సైకోగాళ్ళు ముగ్గురు సైకోగాళ్ళు తయారయ్యారు వాళ్ళ పురాణాల్లో చెప్పేవాళ్ళు ఏమని భూతాలు పిశాచాలు సైతాన్లు అని చెప్పేసి పురాణాలను వినేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన సైతాన్ గాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ పిశాచ ఎవరైనా ఉన్నాడంటే ఈ పవన్ కళ్యాణ్ గాడు ఈ భూతం ఎవరైనా ఉన్నాడంటే ఈ పిల్ల లోకేష్ గాడు ముగ్గురు పట్టి పీడిస్తా ఉన్నారు ఏమొచ్చిందిరా మీకు పొయ్యే రోగం పొయ్యే కాలం మీకు ఏమొచ్చింది ఇంత బ్రహ్మాండంగా ఇంత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గడపకి చేరుస్తూ ఉంటే ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే వారు లేక కడుపు మంట అక్కసుతో ప్రభుత్వం మీద మనసున్న ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందల వేయటమే పనిగా పెట్టుకున్న ఈ సైతాన్ గాడు ఒకడు పిశాచి గాడు ఒకడు ఈ దెయ్యం గాడు ఒకడు ముగ్గురు కూడా తోడై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగిస్తూ ఉన్నారు ఈ పనికిమాల నేతలు అసలు గంజాయి సాగు గంజాయి సాగు మీద నువ్వు గవర్నర్ని కలవటం అసలు నీకు సిగ్గుందారా బాబు ఇదిగో నేను ఇప్పుడు ప్లే చేస్తా ఇది గన చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా ఈ లోకేష్ గారిని వాడు చెప్పిన దానికి చీపుర్లు పెట్టుకొని చిత్తకొట్టుడు కొట్టిపారేస్తాడు
చిత్తకొడి చింతకాయలా కొడిపాడతాడు వీడిని. ఒక ప్లే చేస్తా చూడండి ఒకసారి, మీ మాటల్లోనే మీ ప్రభుత్వంలోనే మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇద్దరు మంత్రులు ఏ విధంగా మాట్లాడారు చూడండి. చూసిన తర్వాత ఈ లోకేష్ గారిని నువ్వు విజయవాడ వచ్చి గవర్నర్ కలిసావు కదా, నువ్వు గాన సమాధానం చెప్పకపోతే నీ కూడా భజనే చెప్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుందనేది ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు. మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది. వైజాగ్ నుంచే మొత్తం దేశానికి పట్టాలు కూడా చేస్తా ఉన్నాం. ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు. ఎక్కడైతే సాగు అవుతామని ఇంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాయి. తదేతన ఇప్పుడు మామూలు విధులకి అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీల పై టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోడ్ చూసినా రైల్వే దీంట్లో పెట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్క అంతే వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు. అసలు ఒకరిద్దరు సప్లైస్ ఇద్దరు కాదు, మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది మీరు విన్నారు కదా. దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ప్రభుత్వంలో. ఎవరండి పెద్ద పెద్ద వాళ్ళు? ఎవరో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వాళ్ళ పిల్లగాడు లోకేష్, చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్న గంటా శ్రీనివాసరావు చెప్పాడు. ఇంకొకరు ఎవరు చెప్పారు? చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఉన్న గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు ఇద్దరు కూడా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇది ఒక సంస్థలాగా రన్ అవుతా ఉంది అని చెప్పి చెప్పారు. అంటే ఎవరు? చంద్రబాబు నాయుడికి తెలియకుండానే ఆ రోజున గంజాయి స్మగ్లింగ్ జరిగిందా? చంద్రబాబు నాయుడు కొడుకు తెలియకుండానే గంజాయి స్మగ్లింగ్ జరిగిందా? ఇవాళ ఈ లోకేష్ సిగ్గుగా లేదురా నీకు? బుర్ర తక్కువై వెదవ, నువ్వు పోయి మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద మా జగన్ అన్న మీద నువ్వు కంప్లైంట్ చేస్తావా? నీ సాయండ్రా అరబొడ్డా గాడీడు వార్డు నంబర్గా కూడా గెలవలేవు నువ్వు ఎదవా? ఈ సిగ్గు లేని ఎదవలందరూ ఇవాళ ఇడు పోతాడు. ఇప్పుడు చెప్తున్నాను తెలుసుకోండి, రాష్ట్ర ప్రజలు కూడా చెప్పాలి మనం. ఇవాళ ఈ పిల్ల సైకోగాడు పోయాడు గవర్నర్ గారి దగ్గరికి, రేపు అసలైన సైకో పవన్ కళ్యాణ్ పోతాడు. వీళ్ళిద్దరు పోయిన తర్వాత మళ్ళీ ఉద్ద సైకోగాడు పోతాడు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇది నిజం 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 అని చెప్పేసి వీళ్ళు ప్రజల్ని ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, మీడియా ద్వారా బురద జల్లే కార్యక్రమం చేయటానికి, మీడియా ద్వారా ప్రభుత్వం మీడియా ద్వారా ప్రజలకి అంటే వీళ్లకున్న పచ్చపత్రికలు ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ సైకోగాళ్ళ ముగ్గురు కూడా తోడయ్యారు. ఒకడు సైతాన్ గాడు, ఒకడు భూతం గాడు, ఒకడు దెయ్యం గాడు. ఈ ముగ్గురు కూడా పురాణాల్లో చూసాం మనం, పురాణాల్లో మనకు చెప్తా ఉండేవాళ్ళు వినేవాళ్ళం, మన తాతల తండ్రులు కథలు చెప్తా ఉంటే వినేవాళ్ళం. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ముగ్గురు కూడా నిస్త దరిద్రులైన ఎదవరు.